రఘునాథపాలెం మండలం హరియతాండ వద్ద తల్లి ఇద్దరు పిల్లల కారు ప్రమాదం మృతిలో మిస్టరీ కొనసాగుతుంది. నిన్న ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని శవగారం వద్ద వారు నిన్నటి నుంచి నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో సహవైద్యురాలు అయిన కేరళ మహిళతో అక్రమ సంబంధం నేపథ్యంలోనే ప్రవీణ్ ఈ హత్యలు చేసినట్లు మృతురాలు కుమారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక మృతురాలు కుమారి భర్త ప్రవీణ్ వచ్చి సంతకం పెడితేనే పోస్టుమార్టం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మృతురాలు కుమారి గ్రామం నుంచి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక తల్లి కూతుర్ల మృతదేహాలను చూసి గ్రామస్తులు బంధువులు రోదనలు విన్నంటాయి. అయింది వాస్తవం కాదన్నట్లే, కారు గుద్దుకుంది. కారు గుద్దుకుంటే కారు పగిలిపోవాలి. ముందు ఫస్ట్ పాల్ డ్రైవర్కి తగలాలి. డ్రైవర్కి తగిలి నడువైన ఇరగాల, లేదంటే తలకైన పగలాల, లేదా కాలైన ఇరగాల, ఏదో ఒకటి కావాలి. వెనకున్న అమ్మాయికి అమ్మాయి చనిపోవటం, సరే అమ్మాయికి తగిలింది, చనిపోయింది, పెద్ద 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 వయసు చనిపోయింది. పిల్లలకి ఏమైంది? పిల్లలకి ఏం తగిలింది? వాళ్ళకి ఒక దెబ్బ లేదు, వాళ్ళకి ఎక్కడా తగిలినట్టు లేదు, నరాలు చిట్టినట్టు లేదు. చిన్న పిల్లలు చనిపోయారు, పెద్ద అమ్మాయి చనిపోయింది. అమ్మాయి చనిపోయినప్పుడు ఇప్పుడు ఆమెకు ఆయన నెట్టిండు, పడితే తలకాయ పగిలిపోయింది. అట్లయినా పగలాలి కదా, ఎటువంటి విశేషం లేదు. వాడు చంపేసి కట్టు కథలు చేస్తాడు, ఆ గొడ్డలతో పగలగొట్టిండో లేదంటే దేనికో తగిలి మామూలుగా తగిలిచ్చి కారు యాక్సిడెంట్ అయినట్టు చేస్తాడు, నటిస్తాడు.